విశాఖపట్నంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఎంతో ఘనంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ బెడుసుకుట్టింది. నీటిపై తేలియాడే వంతెన్ను ప్రారంభించి 24 గంటలు కాకముందే అల్లుత అక్కడికి బ్రిడ్జ్ విడిపోయింది. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ని పరిశీలిస్తున్నామని అంటున్నారు. ప్రజలకు ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెప్తున్నారు. బ్రిడ్జ్ విడిపోవడం జరగలేదని అధికారులు టెక్నికల్ టీమ్ చెప్పుకొస్తుంది. ఇక ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ సాగర్ తీరంలో అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అబాసుపాలు అయిందని చెప్పిన అంతా సర్వత్రా గుసగుసలాడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం విశాఖ బీచ్ ఏదైతే సబ్మెరీన్ ఉందో బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు, నిన్నే దీన్ని వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రి అమర్నాథ్ దీన్ని అట్టహాసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా ప్రజలకి అందుబాటులో తీసుకొద్దాం అనుకున్న లోపే ఇది ఒక బ్రిడ్జ్ మధ్యలోనే తెగిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున పుకార్లు రావడంతో పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ పూర్తిగా కంటిన్యూస్గా ఉండేది. అలాంటిది చివర ఉన్నటువంటి ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మొత్తం దీనికి సంబంధం లేకుండా సపరేట్గా విడిపోవడం జరిగింది. దీంతో ఇది అనుకోని విధంగా మొత్తం ఈ కెరటాల వేవ్స్కి ఈ విధంగా తెగిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ ఇలాంతా కూడా భావించడం జరుగుతుంది. మరో కోణంలో చూస్తే ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చిన సందర్శకులంతా కూడా ఈ భారీ వేవ్స్కి తట్టుకోలేక ఈ బ్రిడ్జ్ తెగిపోయి దూరంగా వెళ్ళిపోయిందని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇంకా ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. నిన్న ప్రారంభించినప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. కానీ ఎందుకైనా మంచిది, ప్రస్తుతం ఈ అమావాస్య పౌర్ణమి గడియల్లో పెద్ద ఎత్తున వేవ్స్ ఎగసిపడుతుండటంతో దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఒకసారి మరొక 2 రోజులు టెస్ట్ చేద్దామని చెప్పి అధికారులు ముందస్తు చర్యగా భావించడంతో దీని ప్రస్తుతం ఇంకా ప్రజలకు ఎవరికి అందుబాటులోకి తీసుకురాలేదు. ఈలోగానే 24 గంటలు ప్రారంభించింది, 24 గంటలు గడవక ముందే ఈ తెగిపోవడం అన్నది నిజంగా అందరికీ ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మరోవైపు నిజంగా అదృష్టం బాగుందని చెప్పాలి. నిజంగా ఒకవేళ దీనిపై ప్రజలుగా నుండుంటే మాత్రం ఆ కెరటాల తాటికి అక్కడే ఎగిరి కింద పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఘటనను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు ఇక్కడికి వచ్చి మొత్తం ఈ యొక్క దృశ్యాలన్నీ చూస్తూనే ఉన్నారు. అయితే మనకు కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీము అలాగే ఉడాకు సంబంధించిన అధికారులు వాళ్ళని అడిగితే ఇది ఎటువంటి ప్రమాదం జరగలేదు, కేవలం మేము ఒక ట్రయల్ పీరియడ్లో భాగంగానే దీన్ని టెస్ట్ చేస్తున్నాము, ఆ చివర దాన్ని కొంత భాగాన్ని విడదీసి లంగర్ వేసి దాన్ని అక్కడ ఉంచడం జరిగిందని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ చూసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ సందర్శకులు ఎవరైతే ఉన్నారో అది ఈ ఒక కరెంటు వేవ్స్ అలాగే వస్తున్నటువంటి కెరటాల తాకిడికి అది విడిపోయిందని చెప్పేసి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క విశాఖ బీచ్లోని ఒక మరొక ఆకర్షణీయ ప్రాంతంగా దీన్ని తీర్చిద్దామని చెప్పేసి అధికారులంతా భావించి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అనుకోని విధంగా ఈ విధంగా కేవలం 24 గంటలు గడవక ముందు ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం. మరోవైపు ఈ యొక్క ముందు దీన్ని తెన్నేడు పార్క్ దగ్గర ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఏదంటే ఈ నీటిపై తేలియాడే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని ముందు తెన్నేడు పార్క్ వద్ద ఏర్పాటు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున సందర్శకులు చూడడానికి బాగుంటుంది, అలాగే దీనిపై వాళ్ళంతా విహరించడానికి కూడా బాగుంటుంది అని అధికారులు భావించారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కరెంటు వేవ్స్ తాగడికి ఇది తట్టుకోదని చెప్పేసి దీన్ని ఇక్కడ ఏదైతే ఉందో మన సబ్మెరీన్ కురుసరావు సబ్మెరీన్ ఉందో దాని వెనకాతలు దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ అమావాస్య పౌర్ణమి గడియల్లో కెరటాలు పెద్ద ఎత్తున ఎగసపడడంతో ఆ తాకిడికి తట్టుకోక ఈ ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ విడిపోయింది, మొక్కలైపోయింది అని చెప్పేసి నేను అనుకుంటడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కెరటాల తాకిడికి ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతుందో ఈ బ్రిడ్జ్ అనేది మనం కనబడుతూనే ఉంది. ఆ సమయంలో నిజంగా సందర్శులు కానీ అక్కడ ఉండి ఉంటే మాత్రం వాళ్ళు కూడా దాని మించి తుల్లిపడే పరిస్థితి కనబడుతుంది. ఓ పక్క పుట్టు బ్రిడ్జ్కి పూర్తిగా కూడా అటు ఇటు కూడా గ్రిల్స్ ఉండి తాళ్ళు కూడా ఉన్నాయి పట్టుకోవడం, కానీ ఆ ఒక కరెంట్ వేవ్స్ అలాగే కెరటాలు తాకిడికి మాత్రం ఖచ్చితంగా అది కాగదం కాయలేరని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇదే మాదిరిగా కానీ కనుక ఒకవేళ ఈ రోజు అందుబాటులోకి వచ్చి ఉంటే మాత్రం దాదాపుగా ఏకతాకిటిపై ఒకేసారి 200 మంది బ్రిడ్జిపై ఉండే విధంగా అధికారులు దీని ముందస్తు ప్రణాళికలు చేశారు. ఆ సమయంలో కానీ నిజంగా కానీ ఈ విధంగా ప్రమాదంగా జరిగి ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ఒక విధంగా ప్రాణ నష్టమైన చేయవచ్చు, అయితే ప్రజలు సందర్శనలు ఎవరైనా గాయాల పనులు కూడా అవ్వచ్చు. అయితే గజేతగాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అనుకోని విధంగా ఏమైనా ప్రమాదం జరుగుంటే మాత్రం నిజంగా ఇటు ప్రభుత్వానికి అలాగే అధికారులు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.